రేపు శ్రావణ గురువారం. శ్రావణ గురువారం రోజు రాత్రికి పడుకునే ముందు రావి చెంబు ఉప్పుతో ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి. మీకు చెడు కలలు వస్తుంటే ఆ కలలు కూడా రావు. అంతేకాదు, ఈ పరిహారం చేయడం వల్ల మీ దశ అనేది తిరిగిపోతుంది, మీ అదృష్టం మారుతుంది. మీరు ఊహించలేని మంచి అద్భుతమైన ఫలితాలను పొందగలుగుతారు. రావి చెంబు అనేది పురాతన కాలం నుండి కూడా ఎంతో మంచి ప్రాముఖ్యతను కలిగి ఉంది. రావి చెంబులోని నీళ్లు పూర్వకాలం మన ప్రజలు తాగేవాళ్ళు, కానీ ఇప్పుడు రావి వంటి వస్తువులను తగ్గించడం జరిగింది. రావి చెంబులో నీరు తాగడం వల్ల శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయి. శరీరంలో ఉన్న చెడు బ్యాక్టీరియా తొలగిపోతుంది. ముఖం అందంగా కాంతివంతంగా మారుతుంది. ముఖం పైన మొటిమలు, మచ్చలు వంటివి రాకుండా ఉంటాయి. మానవ శరీరానికి ఎంతో అవసరం రాగిలోని నీళ్లు తాగడం. నీటిని ఎక్కువగా తీసుకోవాలి. అందులోనూ రావి చెంబులో కానీ లేదా రావి బిందెలో కానీ రావి బాటిల్లో కానీ ఉండే నీటిని మినిమం ప్రతిరోజు 5 లీటర్ల నీటిని తాగాలి. అప్పుడు మనిషి చాలా ఆరోగ్యంగా ఎలాంటి వ్యాధులకు గురవ్వకుండా ఉండగలుగుతారు. అలానే ఉప్పు అనేది ఎంతో మంచి శక్తిని కలిగి ఉంటుంది. ఇది శాస్త్రపరంగా సైన్స్ పరంగా నిరూపించబడినది. ఉప్పు అనేది నెగటివ్ ఎనర్జీని లాగేసుకోవటంలో చాలా అంటే చాలా ముందుంటుంది. కాబట్టి ఉప్పు రావి చెంబుతో రేపు రాత్రి పడుకునే ముందు నేను చెప్పబోయే చిన్న పరిహారాన్ని పాటించండి. మీ జీవితంలో ఊహించలేని అద్భుతమైనటువంటి మంచి మార్పులను పొందగలుగుతారు. అంతేకాదు, సుఖమైనటువంటి నిద్ర ఎవరికైతే ఉండట్లేదో, అంటే నిద్ర సరిగ్గా రావటం లేదు, లేకపోతే నిద్ర వచ్చినా సరే చెడు కలలు రావటం, కలల్లో భయంకరమైనటువంటివి కనిపించడం, భయపడటం, అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. ఇంకా చాలామందికి తెలియనిది ఏమిటి అంటే, మనం రాత్రి నిద్రించే సమయంలో మనకు తెలియకుండానే మన శరీరానికి కొంచెం నెగిటివ్ ఎనర్జీ అనేది రావడం జరుగుతుంది. అయితే ఈ నెగిటివ్ ఎనర్జీని తప్పించుకోవడానికి, నెగిటివ్ ఎనర్జీ నుండి, చెడు వ్యాధుల నుండి బయటపడడానికి, అలానే మంచి మీలో ఒక తేజస్సు కలగడానికి, అదేవిధంగా మీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో అది సాధించడానికి మంచి యాక్టివ్నెస్ రావడానికి, అంతేకాదు మీలో ఒక బలమైనటువంటి సంకల్పం, మంచి మంచి ఆలోచనలు రావడానికి ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ పరిహారం చేసినప్పుడు మీకు ఖచ్చితంగా మీ శరీరం అనేది చాలా కాంతివంతంగా, బ్రహ్మ తేజస్సు అంటాం కదా, అంత మంచి తేజస్సుతో మీ ముఖం వెలిగిపోతుంది. మీకు ఎలాంటి భయంకరమైనటువంటి కలలు అనేవి రానే రావు. మీ ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. ఏదైతే రాత్రి సమయాల్లో మనకు చెడు దుష్టశక్తి ప్రభావం లేదా నెగిటివ్ ఎనర్జీ మన చుట్టూ ఉంటుందో ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా కాపాడుతుంది. అంతేకాదు, ఎలాంటి వ్యాధులు వంటివి కూడా రావు. మనం రోజంతా ఎంతో కష్టపడి లేదా ఇంట్లో పనులు బయట పనులు చేసి అలసిపోయి ఉంటాము. అలానే మన శరీరం పైన కూడా ఎన్నో చెడు బ్యాక్టీరియాలు అనేవి ఉంటాయి. అవి మనల్ని జబ్బుల పాలు చేస్తూ ఉంటాయి. మరి అలా జబ్బుల పాలు చేయకుండా, జబ్బుల పాలు మనం అవ్వకుండా ఉండాలి అన్నా, లేదా మనకు ఒక మంచి కొత్త ఉత్తేజం రావాలి అన్నా, లేదా మంచి మంచి ఆలోచనలు, పాజిటివ్ థింకింగ్స్ రావాలి అన్నా, మన జాతక దోషాలు తొలగిపోవాలి అన్నా, మన చుట్టూ ఉన్న మొత్తం వాతావరణం అంతా కూడా ఏదైతే నెగిటివ్ ఎనర్జీతో నిండిపోయి ఉంటుందో ఆ నెగిటివ్ ఎనర్జీ ఉండకుండా ఉండాలి అన్న ఈ పరిహారం చేసుకోవచ్చు. అలానే ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు మనం ముఖం, కాళ్ళు, చేతులు వాష్ చేసుకోవాలి అని మన పూర్వకాలం నుండి పెద్దలు చెబుతున్నారు. శాస్త్రాలు కూడా అవే చెబుతున్నాయి. రాత్రి పడుకునే ముందు వంటరూంలో ఉన్న గిన్నెలను కడిగి నీటిగా శుభ్రం చేసి తరువాత ముఖం, కాళ్ళు, చేతులు కడుక్కొని నిద్రించాలి అని పెద్దలు చెబుతూ ఉంటారు. అలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అని, ఎలాంటి వ్యాధుల బారిన కూడా పడం అని శాస్త్రాలు, అలానే మన పెద్దలు చెబుతూ ఉంటారు. అలా చేయడం వల్ల మన శరీరానికి కొన్ని నిద్రించే సమయంలో చెడు బ్యాక్టీరియాలు అనేవి బయటికి రావడం జరుగుతుంది. అందుకే మనకు అనుకోకుండా నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా ఏర్పడుతుంది. ఆ నెగిటివ్ ఎనర్జీ వల్ల వ్యాధులు, జబ్బులు, అంతేకాకుండా గొడవలు, సమస్యలు, ఇంట్లో ఆర్థిక స్థితిగతులు బాగుండకపోవటం, ఏది చెయ్యాలి అన్నా మనసు అస్సలు బాగుండకపోవటం,
ఏదో ఒక అనారోగ్య సమస్యలు రావటం వంటివి జరుగుతూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, మనుషులు ఎప్పుడైనా సరే ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలుగుతారు. ముఖ్యంగా మనకు ఆరోగ్యం కావాలి, పాజిటివ్ ఎనర్జీ కావాలి. ఇవి ఉన్నప్పుడు మనం ఏదైనా సాధించగలుగుతాము. అయితే చాలామందికి ఎంతో సంపాదించినా కూడబెట్టుకున్న ధనం కూడా ఖర్చైపోతూ ఉంటుంది. కొంతమంది ఏం కష్టపడకపోయినా సరే వారికి అనవసర ఖర్చులు అనేవి ఉండవు, డబ్బు అనేది పొదుపు అవుతుంది. మరి వారికి ఎందుకు అలా జరుగుతుంది అంటే లక్ష్మీదేవి కటాక్షం వల్ల. కొంతమందికి ఎన్నో జన్మల పుణ్యం ఉంటుంది, మరికొంతమందికి ఎన్నో జన్మల పాపం ఉంటుంది. పాప పుణ్యాలు అనేవి తెలిసి తెలియక చేసినవి కావచ్చు, కానీ పాపం చేసినా పుణ్యం చేసినా సరే కొన్ని సందర్భాలలో మనకు మన టైం అనేది బాగలేనప్పుడు ఏ పని చేసినా అందులో మనకు విజయం కలగదు. అయితే అలాంటి చిన్న చిన్న దోషాలు, గ్రహ దోషాలు తెలిసి తెలియక చేసిన పాపాలను తొలగించుకోవడానికి కూడా ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది. మరి పరిహారం ఎలా చేయాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి. అయితే రాత్రి నిద్రించే సమయంలో మనం కాళ్ళు చేతులు ముఖాన్ని కడుక్కోవాలి. తరువాత ఒక రాగి చెంబుని తీసుకోవాలి, అందులో ఒక 2 దోసెల్ల దొడ్డుప్పుని వెయ్యాలి. అలా వేసి దానిపైన ఒక గుప్పెడు పసుపుని వెయ్యాలి. అలా వేసి ఆ రావి చెంబుని మీ బెడ్రూమ్లో, ఏదైతే మీరు నిద్రిస్తున్న గది ఉందో అది హాల్ కావచ్చు బెడ్రూమ్ కావచ్చు, ఆ గదిలో మీ మంచం కింద ఆ రాగి చెంబుని పెట్టుకోండి. అలా పెట్టుకొని అలానే నిద్రించండి. అయితే ఈ పరిహారం ఎలా చేయాలి అంటే, ఈ పరిహారం చేశాక మళ్ళీ మీరు బయటికి రావడం కానీ, బయట వాకింగ్ చేయడం కానీ, టీవీ చూడడం కానీ చేయకూడదు. అలా చేస్తే పరిహారానికి ఉన్నటువంటి ఫలితం అనేది తగ్గిపోతుంది. అందుకే మీరు ఇది నిద్రించే దానికంటే ముందు, ఎప్పుడైతే మీరు పనులన్నీ పూర్తి చేసుకొని ఇక మేము నిద్రిస్తాం అనుకునే సమయంలో ఈ పరిహారాన్ని చేయండి. ఇక ఇలా చేశాక మరుసటి రోజు ఉదయాన్నే లేచి ఆ చెంబుని తీసి అందులో ఉన్న ఉప్పుని ఎవ్వరూ తొక్కని ఒక ప్రదేశంలో వేయండి. ఇలా వీలున్న ప్రతిసారి చేసుకోండి. వీలైతే, కుదిరితే వారానికి ఒకసారి చేసుకున్నా పర్వాలేదు, లేదా మీకు నచ్చిన ప్రతిసారి చేసుకోవచ్చు. కానీ రేపు శ్రావణ గురువారం కాబట్టి చాలా మంచి వారం కాబట్టి రేపు చేస్తే మంచి ఫలితం కలుగుతుంది. ఇలా రాగి చెంబులో ఉప్పు వేయటం, అందులో పసుపు వేసి చేయడం వల్ల ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్న తక్షణం మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. చెడు కలలు, పీడ కలలు రావు. మీ ముఖంలో ఒక బ్రహ్మ తేజస్సు అనేది ఏర్పడుతుంది. ఏదైనా సాధించగలం అనే సంకల్పం, నమ్మకం, ధైర్యం అనేది వస్తుంది. అలానే మీరు జీవితంలో అన్నింట్లో కూడా సాధించగల మంచి మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఉప్పు అనేది సూర్యతత్వం అని చెబుతున్నాయి శాస్త్రాలు. సూర్యుడి యొక్క ప్రభావం మనపైన పడాలి, సూర్యుని యొక్క సానుకూల ప్రభావం మనపైన చూపించాలి అంటే ఈ పరిహారం చేయండి. ఎక్కువ దొడ్డుప్పుతో మీరు పరిహారాలు చేయడం వల్ల మీకు చాలా సానుకూల ప్రభావం, సూర్య భగవానుని ఆశీస్సులు లభిస్తాయి. ఉప్పు స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం చేస్తే శరీరంలో ఉన్నటువంటి మలినంతో పాటు మనసుకు పట్టినటువంటి లేజినెస్ కూడా తొలగిపోతుంది. అలానే ఉప్పుని నీటిలో వేసి ఇల్లు తుడవడం వల్ల ఇంట్లో ఉన్న చెడు బ్యాక్టీరియాలు, నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి మనకు ఏవైతే అనుకూలంగా లేని పరిస్థితులు ఉంటాయో అవన్నీ కూడా మనకు అనుకూలంగా మారిపోతాయి. ఇంట్లో ఉన్న వ్యక్తులు కావచ్చు, ఇంట్లో పరిస్థితులు కావచ్చు, అన్నీ కూడా మనకు అనుకూలంగా మారిపోతాయి. ఇక ఉప్పుతో ఈ విధంగా పరిహారం రేపు రాత్రి పడుకునే ముందు చేసి చూడండి, మీ జీవితం మారిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.